ఇవాళ నుంచి ఇక నామినేషన్లు వేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్లు అటు ఏపీ ఇటు తెలంగాణలో ఆ నామినేషన్ల పర్వం ఇవాళ నుంచి స్టార్ట్ కాబోతా ఉంది. ఇవాళే నోటిఫికేషన్, అలాగే 25 తారీఖు వరకు నామినేషన్లు వేసుకునేటువంటి అవకాశం ఉంది. 26 తారీఖు రోజు స్క్రూటినీ జరగబోతా ఉంది. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల మొదటి ప్రక్రియ, మొదటి అడుగు ప్రారంభం కాబోతా ఉంది ఇవాళే. ఇక 13 తారీఖు రోజు మనకు ఎన్నికలు ఉండబోతా ఉన్నాయి. ఇక మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల అసలు వాతావరణం ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇంకా ఈ అంశం ఒకటైతే ఇప్పుడు అన్ని పార్టీలు ఇక ప్రచారాలు వ్యవహారాలు అన్ని జోరు మీదకి వచ్చేసినాయి, ఎక్కడికక్కడ కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు భారతీయ జనతా పార్టీ మాత్రం ఈసారి 400 అంటా ఉంది, కానీ 400 నుంచి మెల్లమెల్లగా దిగుతా ఉన్నారు వాళ్ళు. 400 నుంచి కొంత డౌన్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి రాహుల్ గాంధీ వయనాడులో ప్రచారాలు ముగిసినాయి, ఓటింగ్ ప్రక్రియ కూడా జరగబోతా ఉంది. రేపే ఎలక్షన్ జరగబోతా ఉంది. రాహుల్ గాంధీ అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల లిస్ట్ ఇంకా ముగ్గురిని ప్రకటించాల్సినటువంటి లిస్ట్ ఉండే, ఆ లిస్టు బహుశా ఇవాళ రిలీజ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది.